हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल। ई रोजैते मन वीडियो कार्तिक पौर्णमी डेट्स अलागे पौर्णमी तिथि कार्तिक पौर्णमी नवंबर 18th लेदा 19th न वस्तुंदा अनि चाला मंदिकी कन्फ्यूजन गा उंदी। सो अदी क्लारिटी इस्तानु ई वीडियोलो। अलागे मनकु पौर्णमी तिथि समयालु कार्तिक पौर्णमी पूजा विधानम कार्तिक पौर्णमी विशिष्टत अलागे 365 वत्तुलु एप्पुडु वेलिगिंचाली करेक्ट गा पौर्णमी तिथि समयालु अन्नी मनम ई वीडियोलो अयिते तेलुसुकुंदाम फ्रेंड्स। कार्तीक शुद्ध पौर्णमी लेदा कार्तीक पुन्नमी अनगा कार्तीक मासंलो शुक्ल पक्षंलो पुन्नमी तिथि कलिगिन 15వ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు। ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం। అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినదని వేదాలు పురాణాలు చెబుతున్నాయి। శివునికి విష్ణువునకు ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసం అని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినదని పురాణాలు తెలుపుతున్నాయి। ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే। సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి। నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు। అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు చెబుతున్నాయి। ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా చేయవలసినవి దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి। అన్ని కార్తీక పురాణంలో పేర్కొనబడింది ఎవరి శక్తి సామర్థ్యాలు బట్టి హరిహరులను సేవించి వారి కారుణ కటాక్షాలు పొందుతారు। వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి। కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజు కావున ఈ నెల కార్తీకం। హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులు ఇద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనవి। ఈ కార్తీక మాసం స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది। కార్తీక మాసంలో ఉభయపక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి। అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది। చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది। కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు। కార్తీక మాసమునకు సమానమైన మాసం, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం। కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది। మనము ఇప్పుడు పౌర్ణమి తిథి సమయాలు తెలుసుకుందాము। 2021 నవంబర్ 18 గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి 2021 నవంబర్ 19 శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 27 నిమిషాల వరకు మనకు పౌర్ణమి తిథి అనేది ఉంది। అంటే గురువారం రోజే మనము పౌర్ణమి సాయంకాల సమయంలో దీపాలు వెలిగించాలి। ఆ రోజే 365 ఒత్తులు కూడా వెలిగించాల్సి ఉంటుంది। మనకు పౌర్ణమి తిథి అనేది గురువారం సాయంకాలం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి మనము దీపాలు వెలిగిస్తే గురువారం సాయంత్రము లేదా శుక్రవారం పొద్దున 6 గంటలకు మనము గుడిలో వెలిగించుకోవచ్చు। 365 ఒత్తులు కూడా మనం శుక్రవారం పొద్దున 6 గంటల లోపు వెలిగించుకోవాలి। ఇంకా మనం తులసి పూజ కూడా మనము గురువారం రోజు సాయంకాలమే చేసుకుంటే మంచిది, లేదా శుక్రవారం పొద్దున్నే చేసుకోవాలి బ్రహ్మ ముహూర్త సమయంలో। మనకు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా మనం వెలిగించినట్టు అవుతుంది కాబట్టి మనం కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే చాలా మంచిది। ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।